నేను నెంబర్ 11, నా స్థానం అక్కడే. నెంబర్ 2, డిప్యూటీ సీఎం భట్టి. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు, చర్చనీయాంశంగా మారిన మంత్రి కామెంట్స్. ఏమైంది, నెంబర్ 2 నుంచి నెంబర్ 11కు పడిపోయినావు? అప్పట్లో ఏం మాట్లాడింటు మన అన్న? ఏ నీ నెంబర్ 2, మీ షీనన్న, మీ అందరి దయతోటి మీ షీనన్నను నెంబర్ 2లో కూర్చోబెట్టిరు, నెంబర్ 2లో కూర్చోబెట్టిర్రు అని చెప్పేసి మాట్లాడిండు. ఈడీ రైడ్స్ జరిగినాయి, బాంబులని తుస్తాయినాయి, ఇవన్నీ అయిపోగానే నాది నెంబర్ 11 అని చెప్తున్నాడు. ఇప్పుడు నీ నెంబర్ 11 అయిపోయింది, నెంబర్ 2 నుంచి నెంబర్ 11 కాడికి పడిపోయినావు. నెంబర్ 2 డిప్యూటీ సీఎం భట్టి అంట. పాపం, నిన్ను చూస్తుంటే బా జాలి అనిపిస్తుంది. బక్రాలకే బక్రాలు చేసేస్తున్నారు నిన్ను. నీకు అర్థమవుతలేదు సినిమా. రేపటి నాడు అందరు మంచిగానే ఉంటారు. ఇప్పుడు నువ్వు కాంట్రాక్టులు తీసుకున్నావు చూసినావు, రేపటి నాడు మీ ప్రభుత్వం అటు ఇటు అయి కూలిపోయో, లేకపోతే రేపు 5 నాడు నీ ప్రభుత్వం రాకపోతే మొట్టమొదటిసారి విచారణ ఎదుర్కొనేది నువ్వే. నువ్వే విచారణ ఎదుర్కొనేది, ఎందుకంటే రైతు బంధు పశలు మింగింది నువ్వే అనేటువంటిది నీ మీద ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. దాని తర్వాత నీ రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కంపెనీలకు అప్పనంగా కాంట్రాక్ట్లు వస్తున్నాయి కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది. రేపు నీకు నీ ప్రభుత్వం కూలిపోయి నీ కర్మ కాలితే మాత్రము 200% ఫస్ట్ విచారణ జరిగేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీదే. ఇవాళ అధికారం ఉండొచ్చు, చూస్తున్నావు చూస్తున్నావు కదా, కన్ను మూసి కన్ను తెరిచే లోపల 7 అయిపోయింది. ఇక ఏం కొట్టుకున్నా ఏం చేసినా కానీ ఇంకొక 4 ఏళ్ళే. ఆ 4 ఏళ్ళలో ఇంకా 3 ఏళ్ళే మీరు గట్టిగా ఏం సంపాదించుకున్నా ఏం కథలు పడ్డా. లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ 3 ఉంటుంది, అప్పుడు మీరు ఏం చేయలేరు. లాస్ట్ 2-3 నెలల ముందు కోడ్ వస్తుంది, అప్పుడు కూడా అసలు ఏం చేయనీకి ఉండదు. సో కాబట్టి ఇదంతా మీకు అర్థం కావట్లే కానీ మీకు తెలియకుండానే మీ చేత కొన్ని తప్పులు చేపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రధానంగా రేవంత్ రెడ్డి మీకు తెలియకుండానే మీతో పాటే తప్పులు చేపిస్తూ ఉన్నాడు. తప్పులు చెప్పించి మీరు ఒక దగ్గర ఇరికే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఒక దగ్గర ఇరికిస్తూ ఉన్నాడు మిమ్మల్ని. ఇప్పుడు ఈడీ రైడ్స్ ఎట్లా జరిగినాయి నీ మీద ఒకసారి నువ్వు బేరుజు వేసుకో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈడీ రైడ్స్ ఎట్లా జరిగినాయి? మీ ఇంట్లో డబ్బులు ఉన్న సంగతి నీకు, మీ ముఖ్యమంత్రికి, వాళ్ళకి వాళ్ళకే తెలిసి ఉంటుంది. మీ వాళ్ళు లీక్ చేయకపోతే, మీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోతే నీ మీద ఈడీ రైడ్స్ ఎట్లా జరిగినాయి? ఆ కౌంటింగ్ మిషన్లు ఎట్ట పోయినాయి? తర్వాత నిన్ను అదాని దగ్గరకు పంపించింది ఎవరు? అదాని దగ్గర పోయి కూర్చొని మాట్లాడి రాపో, ఇది నా మాటగా చెప్పి రాపో అని చెప్పి చెప్పింది ఎవరు? ఎవరు చెప్పిర్రు? ఇవన్నీ తెలుసు నీకు. ఇవన్నీ వెనకాల ముందు చెప్పింది మొత్తము ఇదే రేవంత్ రెడ్డి గారని, ఇదే కథ అని బాగా చర్చ నడుస్తూనే ఉన్నది. నిన్ను పంపించింది ఆయననే, నిన్ను ఇరికిచ్చింది ఆయననే, నిన్ను మొత్తం సినిమా మొత్తం నడిపించేది మొత్తం కూడా ఆయననే. పాపం నీకు తెలియక నీకు రాజకీయ అనుభవం లేదు, ఎంతసేపులో రియల్ ఎస్టేట్ వ్యాపారి మన కాంట్రాక్టర్వి వ్యాపారివి కాబట్టి నువ్వు ఆ కోణంలోనే ఆలోచించినావు. కానీ ఆయన రాజకీయ నాయకుడు కదా. నీకు ఇంతకుముందుకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈటల రాజేందర్ విషయంలో కూడా ఆయన బీఆర్ఎస్కి వెళ్ళి బయటికి రావడంలో ప్రధాన పాత్ర పోషించింది ఇదే రేవంత్ రెడ్డి గారు. ఇదే రేవంత్ రెడ్డి గారు, ఏ నువ్వు బయటికి రానా చూసుకుందాం, మొత్తం కలిసి ఓ దుకాణం పెడదాం, కేసీఆర్ దింపుదాం, అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పేసి ఏవేవో పొంకరాల మాటలు కొట్టిండంట. చివరికి ఆయన బయటకు వచ్చిండు. బయటకు వచ్చినాక బయటకు వచ్చింటే ఆయన బయటకు రావడానికి ఒక చర్చలు స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేస్తే అసలు మళ్ళా ఈటల రాజేందర్ బయటకు పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న లీకులు ఇచ్చింది కూడా అదే మనిషి అప్పటి ప్రభుత్వానికి. అంటే ఎట్లా రాజకీయం ఎట్లా చేయాలనో అది రేవంత్ రెడ్డికి వెనుతో పెట్టేటువంటి అది నీచమైనటువంటి రాజకీయం. అది అది ఏమంటారు దాన్ని, అది అక్కడికి వచ్చేటువంటి రాజకీయం కాదు, అది సావు తెలివి రాజకీయం. సో అట్లాంటి రాజకీయం నీ మీద కూడా జరుగుతూ ఉంది, నువ్వు అలర్ట్గా ఉండాలి. ఆయన ఏమన్నాడు కదా అని చెప్పేసి, మేము బాంబులు వేస్తున్నాం సంక్రాంతికి దీపావళికి, అవి వేలుతాయి చూడండి అన్నాడు. ఆ బాంబులు 3-4 బాంబులు వేస్తే తుస్సు అన్నాయి, తుస్తాను పోయి ఇప్పుడు 2వ స్థానం నుంచి 11వ స్థానానికి నువ్వే పడిపోయినా నువ్వే చెప్పుకుంటున్నావు. 11 కాదు, ఇంకా చివరికి అవుతావు నువ్వు, లాస్ట్కి అవుతావు, బక్రా అయిపోతావు. ఉచితే మేకపోతే గాంభీర్యం అవుతుంది చివరికి. ఆలోచన చేసుకో నువ్వే, ఇట్లా మాట్లాడితే నీకే లేనిపోని అది పోతుంది.